ఇది బీబీసీ ప్రపంచం. యమన్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా సాలే హతం. సంబరాలు చేసుకుంటున్న హూతీ తిరుగుబాటుదారుడు. పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందంటున్న ఐక్యరాజ్య సమితి. నమస్తే, నా పేరు వెంకట్రామన్. యమన్ తాజా పరిస్థితులపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్కు సుప్రీంకోర్టు పచ్చజెండా. ఇకపై 6 ముస్లిం దేశాలపై పూర్తి స్థాయిలో నిషేధం. పిల్లల కోసం కొత్తగా మెసెంజర్ కిడ్స్ యాప్ ప్రవేశపెట్టిన ఫేస్బుక్. ఈ తరం చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావంపై బీబీసీ ప్రత్యేక చర్చ. వేల కోట్లు పోసి భారీ ఎత్తున నిర్మించిన కొత్త రాజధాని నగరం, కానీ ఏం లాభం? మియన్మార్ నేపెద్యా సిటీ నేటికీ నిర్మానుష్యం. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. హూతీ రెబల్స్ యమన్లో పట్టు సాధిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సాలెహ్ను హతమార్చిన తరువాత రాజధాని సనాలో వారు దూసుకుపోతున్నారు. ఈ ఘటన తరువాత ఇప్పటికే దుర్భరంగా ఉన్న యమన్లో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారిపోనున్నాయి. యమన్కు పశ్చిమంగా ఉన్న ఈ ప్రాంతంలో హూతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. అందులో రాజధాని సనా కూడా ఒకటి. ఇక మిగిలిన ఈ ప్రాంతం తూర్పులో ఉన్నది యమన్ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. 2 ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలో లక్షల సంఖ్యలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక ఇరాన్ సౌదీ అరేబియాల మధ్య ఆధిపత్య పోరాటానికి యమన్ ఒక యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. అబ్దుల్లా సాలెహ్ హూతీలు ఒకప్పుడు మంచి స్నేహితులే, కానీ గత వారం ఆ సంబంధాలు తెగిపోయాయి. అబ్దుల్లా సాలెహ్ 70వ దశకం నుండి ఒక శక్తివంతమైన నేతగా ఎదిగారు. 33 ఏళ్ల పాటు యమన్ను పరిపాలించిన ఆయన 2014లో ప్రజలు ఉద్యమాలు చేసి మరీ గద్దె దింపారు. ఇక యమన్లోని గిరిజన తెగలకు ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి, కానీ పరిస్థితులు మారి అతని చావు కూడా దారితీశాయి. అయితే బీబీసీ మానిటరింగ్ ఈ సంబంధించి ఒక ట్వీట్ చేసింది. అబ్దుల్లా సాలెహ్ కుమారుడు సలాహ్ అలీ అబ్దుల్లా సాలెహ్ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్టు బీబీసీ మానిటరింగ్ ఒక ట్వీట్ చేసింది. దీన్ని బట్టి అక్కడ పరిస్థితులు క్షీణిస్తున్నాయి అని మనకు అర్థమవుతోంది. ఆ విషయం మీద ఒక ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్నది ధ్వంసమైన అలీ అబ్దుల్లా సాలెహ్ ఇల్లు. అతన్ని చంపిన తరువాత హూతీ తిరుగుబాటుదారులు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. అబు అహ్మద్ అనే ఈ ఫైటర్ ఇది ఒక గొప్ప విజయమని, ఇస్లామిక్ దేశాలలో అత్యంత అవినీతిపరుడైన నేత అంతమైనందుకు దేవుడికి కృతజ్ఞతలు అని అంటున్నాడు. రాజధాని సనా నుండి తన స్వస్థలానికి పారిపోయేటప్పుడు హూతీ రెబల్స్ అతన్ని హతమార్చారు. అయితే ఇది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ ఘటన జరిగిన కొంతసేపటికే సౌదీ అరేబియా సంకీర్ణ దళాల వైమానిక దాడులలో హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలు కొన్ని ధ్వంసమయ్యాయి. ఇప్పటికే యమన్లో యుద్ధం మనిషి సృష్టించిన ఒక పెను విపత్తుగా మారింది. ఆ దేశంలో కలరా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి, క్షామం కూడా కాటేసింది. పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందంటున్నారు యమన్లోని ఐక్యరాజ్య సమితి సమన్వయకర్త జామీ మెక్గోల్డ్రిక్. Key commodities such as fuel and foods are in short supply, and we need those to maintain our support to 7 million people who are in really bad state. కొన్ని రోజులుగా రాజధాని సనాను స్వాధీనం చేసుకోవడానికి అబ్దుల్లా సాలెహ్కు చెందిన దళాలు హూతీ తిరుగుబాటుదారుల మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతోంది. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరోవైపు అబ్దుల్లా సాలెహ్ ఒకప్పుడు తన మిత్రులైన హూతీలను మోసం చేసి అమ్ముడుపోయారనే పుకార్లు కూడా ఉన్నాయి. 2015 నుండి యమన్పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోన్న సౌదీ నాయకత్వంలోని సంకీర్ణ దళాలతో చేతులు కలిపి గత శనివారం అబ్దుల్లా ఇదొక సరికొత్త అధ్యాయం అని ప్రకటించడం హూతీలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఒకప్పటి తమ మిత్రుడు ఇలా బహిరంగంగా నమ్మక ద్రోహం చేయడం వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. అయితే ఇరాన్ సహకారంతో సనాను స్వాధీనపరచుకోవడానికి హూతీలు ప్రయత్నిస్తున్నారన్నది సౌదీ అరేబియా వాదన. అందుకే ఇక్కడ జరుగుతున్న యుద్ధం మధ్యప్రాచ్యలో సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య జరుగుతున్న తీవ్రమైన ఆధిపత్య పోరాటంలో ఒక భాగమైపోయింది. అరబ్ దేశాలలో యమన్ అత్యంత పేద దేశం. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధం ఆ దేశాన్ని ఇంకా దీనమైన స్థితికి చేర్చింది. ఇప్పుడు ఆ దేశ మాజీ అధ్యక్షుడైన అబ్దుల్లా సాలెహ్ మరణం పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశం ఉంది. అయితే 2 పెద్ద దేశాల ఆధిపత్య పోరులో బలవుతున్నది మాత్రం యమన్లోని అమాయక ప్రజలే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న కొన్ని ముఖ్యమైన వార్తలను సంక్షిప్తంగా.
అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇరాన్కు $100 కోట్ల పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించారంటూ టర్కీ అధ్యక్షుడిపై ఆరోపణలు వచ్చాయి. అందుకు బాధ్యుడైన టర్కిష్ ఇరానియన్ బంగారు వ్యాపారి రెజా జారబ్ను విచారిస్తున్న టర్కీ ప్రభుత్వం ఈ కేసులో మరో 14 మందిని అదుపులోకి తీసుకుంది. న్యూయార్క్లో జరుగుతున్న విచారణలో రెజా జారబ్ నేరాన్ని అంగీకరించి విచారణకు సహకరిస్తున్నారని బీబీసీ పర్షియన్ తెలిపింది. ఈ కేసులో టర్కీ అధికారులు ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేశారు. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ ఆ ఆరోపణలు పూర్తిగా తోసిపుచ్చారు. ఐక్యరాజ్య సమితి రాజకీయ వ్యవహారాల చీఫ్ జెఫ్రీ ఫెల్ట్మన్ తన 4 రోజుల పర్యటనలో భాగంగా ప్యాంగ్యాంగ్ చేరుకున్నారు. ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం జరిగిన 7 రోజుల తరువాత ఐక్యరాజ్య సమితి ప్రతినిధి అక్కడకు చేరుకోవడం విశేషం. మరోవైపు ఇదే సమయంలో అటు దక్షిణ కొరియా, అమెరికా దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ప్యాంగ్యాంగ్ బయలుదేరే ముందు జెఫ్రీ ఫెల్ట్మన్ చైనా విదేశాంగ మంత్రి లీ బౌదాంగ్తో సమావేశమయ్యారని బీబీసీ కొరియన్ తెలిపింది. పదవీచ్యుతుడైన కేటలాన్ ప్రాంతీయ నాయకుడు కార్లెస్ పుజ్డమంట్ మీద జారీ అయిన అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ను స్పెయిన్ సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ఆయనతో పాటు బెల్జియంకు వెళ్లిన మరో 4 మీద కూడా వారెంట్ రద్దయింది. అయితే వారి మీద ఇప్పటికీ దేశద్రోహం ఆరోపణలు ఉన్నాయని, అయితే వారు స్పెయిన్కు రావడానికి సుముఖత వ్యక్తం చేశారని కోర్టు తెలిపింది. సప్తవర్ణాలు ఒక్కచోట చేరి కనువిందు చేసేదే ఇంద్రధనస్సు. ఎప్పుడో ఒక్కసారి అది ఆకాశంలో అలా మెరిసి ఇలా మాయమైపోవడమే మనకు తెలుసు. కానీ తైవాన్లోని చైనా సాంస్కృతిక విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పడ్డ ఇంద్రధనస్సు ఏకంగా 9 గంటలకి పైగా కనువిందు చేసి ప్రకృతి ప్రేమికుల్నే కాదు పర్యావరణ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో తైవాన్ రాజధాని తేపీలో కనిపించిన ఇంద్రధనస్సు సుదీర్ఘంగా 8 గంటల 58 నిమిషాల పాటు కనువిందు చేసింది. ఆ రికార్డును తైవాన్ హరివిల్ ఇప్పుడు బ్రేక్ చేసింది. బీబీసీ ప్రపంచంలో మరిన్ని విశేషాలు. పేరుకే రాజధాని, ప్రభుత్వాధికారులు తప్ప ప్రజలు లేరు, అసలు ఆ నగరానికి ఏమైంది? పిల్లల కోసం ప్రారంభమైన ఫేస్బుక్ మెసెంజర్ కిడ్స్ యాప్, దాని ప్రభావం పిల్లల మీద ఎలా ఉండబోతోంది? బీబీసీలో ప్రత్యేక చర్చ, బ్రేక్ తరువాత చూడండి. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు వెంకట్రామన్. ఫేస్బుక్ తాజాగా పిల్లల కోసం ప్రత్యేక యాప్ ఒకటి ప్రారంభించింది. ఇది కేవలం పిల్లల కోసమే. పిల్లలకు తమ స్నేహితులకు మెసేజెస్ పంపడానికి, లైవ్ వీడియోస్లో మాట్లాడుకోవడానికి వీలుగా మెసెంజర్ కిడ్స్ను మొదటగా అమెరికాలో ప్రవేశపెట్టింది ఫేస్బుక్. నిజానికి 13 ఏళ్లలోపు వారు ఫేస్బుక్ను ఉపయోగించకూడదు, కానీ చాలామంది ఆ నిబంధనను గాలి గొదిలేశారు. ఫేస్బుక్ వాడుతున్న 13 ఏళ్లలోపు వారి సంఖ్య ఇప్పుడు 2 కోట్ల దాకా ఉంటుంది అని అంచనా. అయితే ఈ కొత్త మెసెంజర్ కిడ్స్ పిల్లల భావ వ్యక్తీకరణకు బాగా దోహదపడుతుందని ఫేస్బుక్ అంటోంది. ఇది పూర్తిగా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే నడుస్తుందని ఫేస్బుక్ యాజమాన్యం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన డేటా భద్రతకు ఫేస్బుక్ భరోసా ఇస్తోంది. ఇందులో వాణిజ్య ప్రకటనలు కూడా ఉండవు అని ఫేస్బుక్ యాజమాన్యం చెప్తోంది. ఇక ఇందులో పిల్లల కోసం ముఖ్యమైన జిఫ్లు, స్టిక్కర్లు, ఇమోజీలు, పెయింటింగ్ టూల్స్ కూడా ఉంటాయి అని ఫేస్బుక్ ఉంటోంది. అయితే ఇది నిజంగా పిల్లల భావ వ్యక్తీకరణకు ఉపయోగపడుతుందా అనే అంశంపై కొద్దిసేపటి కిందట ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసిక విశ్లేషకులు డాక్టర్ సి వీరేందర్తో నేను మాట్లాడాను. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. డెఫినెట్గా ఈ 16 సంవత్సరాల లోపల మాత్రం మన ఇండియన్ కాంటెక్స్ట్లో మాత్రం అది చాలా ఇబ్బందుల్ని, చాలా కష్టాలని తల్లిదండ్రులకు అలాగే పిల్లలకు తెచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటారు? ఎందుకంటే ఆల్రెడీ మన వాట్సాప్, తర్వాత ఈ ఫేస్బుక్, ఇవన్నిటి కూడా ఆల్రెడీ 16 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు కూడా వాళ్ళ ఏజ్ గ్రూప్ పెద్దదని చెప్పి ఎంటర్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఇంట్లో ఆ రోజు రాత్రి 8:30, 9, 12 వరకు పిల్లలు ఆపరేట్ చేయడం, తల్లిదండ్రులు వద్దనడం, పిల్లలకి తల్లిదండ్రులకి విపరీతమైన ఫ్రిక్షను, పొద్దున లేవడాలు, హోంవర్క్ ఫినిష్ చేయడాలు, ఇవన్నీ చాలా చాలా కష్టాలు తెచ్చుకోబోతుందని చెప్పొచ్చు మనం. పిల్లల మీద ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు ఇటువంటి సామాజిక మాధ్యమాలు? ఒకసారి సామాజిక మాధ్యమాల్లోకి పిల్లలు ఎంటర్ అయిన తర్వాత ఆ ఏజ్ ఏంటంటే అడ్వెంచర్ ఏజ్. ఆ ఏజ్ చాలా క్యూరియాసిటీ ఏజ్, ఆ ఏజ్ చాలా స్ట్రెస్ఫుల్ ఏజ్ కూడా. కాబట్టి పిల్లలకి ఒక ప్లెజరు, ఒక అండర్స్టాండింగ్ ప్లాట్ఫామ్ మనకు దొరికింది కాబట్టి మనం ప్రపంచంలో ఎవరితోడైనా మాట్లాడచ్చు. ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు గంటలు గంటలు రోజుల తరబడి కూడా మాధ్యమంలోనే ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇది వాళ్ళ ప్రోగ్రెస్కి డెఫినెట్గా అది చాలా ఇబ్బంది తెచ్చుండే అవకాశం. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కొంత మానిటరింగ్ చేయడం, దానికి సంబంధించిన నాలెడ్జ్ను ముందే వాళ్ళకి చేరవేయడం, వాళ్ళకు డెఫినెట్గా ఇది బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ పిల్లలతోడైనా మాట్లాడి అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ తెలుసుకోవడానికి
ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఫేస్బుక్ ఇప్పుడు ఇటువంటి మీరు చెప్పినట్టు వంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేసుకునే ఒక ఫేస్బుక్ మెసెంజర్ యాప్ ని తీసుకొస్తోంది. ఇండియన్ కాంటెక్స్ట్ ప్రకారం అవి ఎంతవరకు సక్సెస్ఫుల్ గా ఉంటాయంటారు? ఇండియన్ కాంటెక్స్ట్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, తల్లిదండ్రులు ఏ కొత్తది వచ్చినా సరే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వెంటనే మా పిల్లలకు కూడా అది అందజేయాలి, పిల్లలు దాన్ని ఎంటర్టైన్ చేయాలి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అదే మిడిల్ క్లాస్ సెక్షన్, తర్వాత లో మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చదువునే చాలా సీరియస్ గా తీసుకొని చదువులనే మా జీవితం బాగుపడుతుందని ఆలోచించడంతో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి పరిస్థితి లోపల ఈ యాప్ వచ్చిన తర్వాత పిల్లలు విచ్చలవిడిగా దాన్ని ఉపయోగించుకోవడానికి ఉపయోగిస్తారు. మనం ఎన్ని రూల్స్ కంట్రోల్స్ ఇంట్లో పెట్టినా సరే తల్లిదండ్రుల మీద కోపం తెచ్చుకోవడం జరుగుతుంది తప్ప, నిజంగానే నేను కంట్రోల్గా దీన్ని ఉపయోగించుకోవాలి అనే ఆలోచన ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఆ ఏజ్ గ్రూప్లో ఉండటం మాత్రం చాలా కష్టం. రైట్, ఫైనల్లీ మనకి తల్లిదండ్రులకు మీరు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు ఈ అంశం మీద? ముందే పిల్లలతో చాలా చర్చించి ఇంట్లో ఎప్పుడు ఉపయోగించుకోవాలి, ఎవరితో ఉపయోగించుకోవాలి, మీ మెసెంజర్లు ఉన్న వాళ్ళ లిస్టే ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, ఎవరితో సంబంధాలు కొనసాగిస్తున్నావు అనే విషయాల పట్ల పూర్తి పారదర్శకతోటి తల్లిదండ్రుల మానిటరింగ్ ఉంటే మాత్రమే మీరు పిల్లల్ని అలో చేయండి. లేకుంటే ఇది డెఫినెట్గా అది ఒక పెద్ద సమస్యగా మారేందుకు అవకాశం ఉంటుందని తల్లిదండ్రులకు, పిల్లలకు మాత్రం ఈ విషయంగా సజెషన్ ఇవ్వచ్చు. డాక్టర్ వీరేంద్ర, ఈ ఇష్యూ మీద మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్. ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మొదటిసారిగా అమెరికా న్యాయస్థానం నుంచి మద్దతు లభించింది. ట్రంప్ ప్రమాణ ఆంక్షల విధానానికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాన్ని కింది కోర్టులు 3 సార్లు కాదన్నా సరే సుప్రీంకోర్టు మాత్రం సమర్థించింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ పరిధిలో మధ్యప్రాచ్యానికి చెందిన ఇరాన్, సిరియా, యమెన్ దేశాలు ఉన్నాయి. అలాగే ఆఫ్రికాకు చెందిన లిబియా, సొమాలియా, చాద్ దేశాలు కూడా మనకి ఉన్నాయి. అవన్నీ కూడా ముస్లిం దేశాలే కావడం విశేషం. ఇక ఇప్పుడు కొన్ని దృశ్యాలు మనం చూద్దాం. ఈ దృశ్యాలు అమెరికాలోని వివిధ నగరాల్లో సోమవారం ట్రావెల్ బ్యాన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలు. ట్రంప్ నిర్ణయం పక్షపాత పూరితమైనదన్నది వారి వాదన. ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఈ నిర్ణయం ఉగ్రవాదుల నుంచి అమెరికాను, అమెరికన్లను కాపాడడానికే అని వాదిస్తున్నారు. అయితే నిషేధంపై కింది కోర్టులు విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు ఎత్తేసింది. పూర్తి స్థాయిలో నిషేధాన్ని సమర్థించింది. అయితే ఇందులో న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలి అని సూచించింది. కొంతమంది అమెరికన్లు మాత్రం ట్రావెల్ బ్యాన్ను అమలు పరిచే హక్కు ట్రంప్కు ఉంది అని వాదిస్తున్నారు. రిపబ్లికన్ బ్లాగర్ ఒకరు ఇలా ట్వీట్ చేశారు, అమెరికా ప్రజల్ని కాపాడటం ప్రెసిడెంట్ ట్రంప్కి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎవరి నుంచి ముప్పుందని భావిస్తే అలాంటి వ్యక్తుల్ని, సంస్థల్ని నిస్సందేహంగా నిషేధించవచ్చు అని ఆ బ్లాగర్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ట్రావెల్ బ్యాన్ అమల్లోకి వస్తే పరిస్థితి ఏంటి అన్న విషయంపై బీబీసీ కొంతమంది స్థానికులతో మాట్లాడింది. వాళ్ళేమన్నారు ఓసారి విందాం. Whatever needs to be done has to be done. And this is for the safety of everybody. We're living in a dangerous world, and Donald Trump's number one job is to protect the American people. We live in a country of democracy, and if the majority of the people feel that they are threatened and they want to have things in place, then we should be able to have things in place. ఇక ఇదే విషయంపై అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మైకేల్ గోల్ఫార్డ్ ఏమంటున్నారో ఓసారి విందాం. You know, what's happening in Washington very clearly is that the Supreme Court has a new justice, Neil Gorsuch, who's reliably conservative and deeply ideological. They will now be a force backing President Trump. The Congress clearly in its tax plans, which we heard about last week, reliably backing President Trump. BBC ప్రపంచంలో మరిన్ని విశేషాలు. ప్రపంచయాత్ర చేస్తున్న అరుదైన యువకుడు, చూపు లేకున్నా దేశ దేశాలను వీక్షిస్తున్న ఒక యాత్రికుడు. గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోదీ సభపై బీబీసీ కార్టూనిస్ట్ రేఖా వ్యాఖ్యానం. ఆ వివరాలు చూసే ముందర ఒక చిన్న బ్రేక్. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు వెంకట్రామన్. న్యూయార్క్ అన్న ఆ నగరం 4 రెట్లు పెద్దది. అంటే ఇది మరో పశ్చిమ దేశ మహానగరం అనుకోకండి. ఇది మియన్మార్లో కొత్తగా నిర్మించిన రాజధాని నపితా. దీన్ని దాదాపు 10 కాలం కిందట నిర్మించారు. కానీ ఇక్కడికి ప్రజలే రావడం లేదు. ప్రభుత్వం మాత్రమే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జనసంచారం లేని ఈ గౌస్ సిటీ నుంచి బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ్ అందిస్తున్న కథనం. మియన్మార్ కొత్త రాజధాని నెపిదాకు స్వాగతం. ఈ నగరం నిర్మాణానికి 26,000 కోట్లు ఖర్చయింది. కానీ ఇప్పటికీ ఇక్కడ జనసంచారం లేదు.
20 లేన్ వాలి సడకే, విశాలమైన 20 వరుసల రోడ్లు, 100కు పైగా హోటళ్లు, గోల్ఫ్ కోర్స్, సఫారీ పార్కులు, పెంగ్విన్లు కూడా ఉన్న జూలున్నాయి. 4,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఈ నగరాన్ని నిర్మించేందుకు చాలా శ్రమించారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఒక్క మనుషులు తప్ప. ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడే ఉండటం వల్ల పోలీసులు మాత్రం ఎప్పుడూ ఉంటారు. పార్లమెంటు సమీపంలో చిత్రీకరణకు మమ్మల్ని అనుమతించలేదు. ఇక్కడ ఒక్కరు తప్ప అందరూ సంతోషంగా ఉన్నారని ప్రతి ఒక్కరూ అంటున్నారు. మేము షాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళం. పని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ మంచి కళాశాలలు లేవు. మా పిల్లల్ని బంధువుల దగ్గర ఉంచి చదివిస్తున్నాం. వేరే దేశాల దౌత్య కార్యాలయాలు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా లేవు. అవి పాత రాజధాని యాంగాన్లోనే ఉండిపోయాయి. 2000 సంవత్సరం ప్రారంభంలో ఈ నగరాన్ని నిర్మించారు. ఆనాటి మిలిటరీ పాలకుల భయం నీడలో అమెరికా సాయంతో ఈ రాజధానిని నిర్మించారు. దీర్ఘకాలిక ఆంక్షల తర్వాత 2nd ఇరాక్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆందోళనకు గురైన బర్మా సైన్యం విదేశీ దళాలు తమ మీద కూడా దాడి చేసే ప్రమాదం ఉందని భావించాయి. సముద్రం నుంచి యాంగాన్ మీద సులువుగా దాడి చేసే అవకాశం ఉందని రాజధానిని నేపిడాకు మార్చారు. దీనికి తోడు సైన్యం, 1% బర్మా ప్రజలు జ్యోతిష్యాన్ని నమ్ముతారు. అది కూడా ఒక కారణం. ఈ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది ఎవరో తెలుసుకోవడం కష్టమైన విషయమేమీ కాదు. ఇది నెపిడా మిలిటరీ మ్యూజియం. 2nd ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన ఈ విమానాలను ప్రపంచం నలుమూలల నుంచి తీసుకొచ్చేందుకు కోట్లు ఖర్చు చేశారు. కానీ వీటిని చూసేందుకు వచ్చే సందర్శకులు మాత్రం చాలా తక్కువ. షాపింగ్ మాల్స్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడికి పర్యాటకులు కూడా వస్తున్నారని ప్రభుత్వం అంటోంది. కానీ ఏమాత్రం కొనుగోళ్లు చేస్తున్నది కూడా ఇక్కడి ఉన్నతాధికారులే. ఏమాత్రం గురుత్వాకర్షణ శక్తి లేని చోట అంటే అంతరిక్షంలో పిజ్జాలను తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అక్షరాల అదే జరిగింది. ఆస్ట్రోనాట్స్ కలిసికట్టుగా పనిచేయడంలో భాగంగా పిజ్జాను తయారు చేశారు. ఆ వీడియోను తాజాగా విడుదల చేసింది నాసా. అందులో పిజ్జాపై సాస్, టాపింగ్స్ను యాడ్ చేయడం, దాన్ని వేడి చేయడం, ఇలా అన్ని ప్రక్రియలు కనిపిస్తున్నాయి. గాల్లో తేలుతున్న పిజ్జాలను ఆస్ట్రోనాట్స్ అంతా ఒకరి నుంచి ఒకరు అందించుకుంటూ ఉంటే చూడటానికి చాలా వింతగా ఉంది. ఇదంతా ప్రాజెక్టులో భాగమేనని నాసా ప్రకటించింది. ఆ పిజ్జా చూస్తుంటే నాకు కూడా నోరు ఊరిపోతుంది, వెంటనే పిజ్జా తినేయాలి. బీబీసీ ప్రపంచంలో ఇంకా విశేషాలు చూద్దాం. టోనీ జైల్స్ ఒంటరిగా 120 దేశాలు తిరిగారు. అందులో గొప్పేముంది అనుకుంటున్నారా? చాలా ఉంది. ఆయనకు చూపు లేదు, సరిగ్గా వినలేరు కూడా. అయినప్పటికీ ఆయన పట్టుదలగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. కొత్త ప్రదేశాలను తడిమి చూస్తున్నారు. మనుషుల జీవితాలను మనసుతో తెలుసుకుంటున్నారు టోనీ జైల్స్. జెరూసలేంలో పర్యటిస్తున్నప్పుడు బీబీసీ ఆయనతో కలిసి ప్రయాణించి అందిస్తున్న అరుదైన ఆసక్తికరమైన కథనం. నా పేరు టోనీ జైల్స్. నేను బ్రిటన్ నుంచి వచ్చాను. నేను పూర్తిగా అంధుణ్ణి. 2 చెవులకు సరిగ్గా ఏది వినబడదు. అయినా సరే నేను దేశాలన్నీ చూడాలని ప్రపంచ యాత్ర చేస్తున్నా. ఇజ్రాయెల్ 124వ దేశం. నేను ఒక్కడే ప్రయాణిస్తాను. ఒంటరిగా ప్రయాణించడం పెద్ద సవాల్. నాకు నేనుగా వెళ్ళడం వల్ల ఎక్కువ మందిని కలుసుకోగలుగుతాను. నేను వేరే వాళ్ళతో వెళ్తే, ముఖ్యంగా చూపున్న వ్యక్తితో కలిసి ప్రయాణిస్తే అతనే అన్ని పనులు చేసి పెడతారు. అప్పుడు నేను చాలా వస్తువులను తాకలేను. ఈరోజు ఓల్డ్ సిటీలోని వెస్ట్రన్ వాల్ వెళ్లేందుకు బస్సు ఎక్కబోతున్నా. కాస్త ఓపికగా ఉండాలి, లేదంటే ఎప్పుడైనా దారి తప్పిపోవచ్చు. మనం చూడలేని దానికోసం వేచి చూడటం చాలా కష్టం, ఎందుకంటే మనం సరిగ్గా గుర్తించలేము. అక్కడ పురుషులు మహిళలు వేరు వేరుగా వెళ్ళాలి. పురుషుల లైన్ నుంచి గైడ్ నన్ను గోడ దగ్గరకు తీసుకెళ్లారు. పెద్ద పెద్ద రాళ్ళున్నాయి. మృదువుగా ఒక ఆకృతిలో వివిధ రూపాల్లో గోడ ఇటుకలు ఉన్నాయి. చరిత్ర ఆధ్యాత్మిక కోణంలో ఇది సందర్శించదగింది. Thank you.
గుజరాత్లో సాక్షాత్తు ప్రధాని మోదీ సభలో కుర్చీలు ఖాళీగా ఉండి సభ వెలవెలబోయిందంట. మరి దీనిపై కమలనాథులు ఏమంటున్నారో కార్టూన్ టైంలో వ్యంగ్యాస్త్రాన్ని చూడండి. ఇప్పుడు ఈనాటి ప్రధాన వార్తను ఒకసారి చూద్దాం. యమెన్ మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సాలెహ్ హతమయ్యారు. దీంతో సంబరాలు చేసుకుంటున్న హూతీ తిరుగుబాటుదారులు రాజధాని సనాలోకి దూసుకెడుతున్నారు. రెండేళ్ల అంతర్గత పోరు వల్ల లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఇంకా ఆందోళన కలిగించే విషయమని ఐక్యరాజ్య సమితి అంటోంది. ఇది ఈనాటి బీబీసీ ప్రపంచం. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.